ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు. ఇంద్రియాలను నిగ్రహించడం అన్న మాట మీరు రామాయణంలో చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాల్సింది. ఇంద్రియాలను నిగ్రహించడం అంటే ఏమిటో తెలుసండి? మనసు దేన్ని చూస్తే, దేన్ని వింటే కదిలిపోతుందో, ప్రశాంతంగా ఉన్నది అలజడిని పొందుతుందో, దాన్ని చూడకుండా దాన్ని వినకుండా బలవంతంగా నిగ్రహించడం ఎటువంటిదో తెలుసండి? ఒక త్రాచుపాము అలా వెళ్ళిపోతుంది, గభాల్ని ఇలా చూశాడు, అయ్య బాబాయ్ త్రాచుపాము పెద్ద గెంతు గెంతాడు. అది అకస్మాత్తుగా ఏమైందంటే ఆ గెంతడంలో త్రాచుపాము యొక్క పడగ మీద రెండు కాళ్ళు వేసి తొక్కాడు. ఇప్పుడు త్రాచుపాము తల పైకి ఎత్తలేకపోతుంది. ఇప్పుడు తను త్రాచుపాము నా కాళ్ళ కింద ఉంది, నన్ను ఏం చేస్తుంది అని ఉండగలడని మీరు అనుకుంటున్నారా? అతను గడగడ 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 ఉనికిపోతూ చెమట్లు పట్టేస్తున్నాయి. ఎందుకంటే నేను త్రాచుపాము మీద ఉన్నాను, అది తోక కదుపుతోంది, తోకతో కాళ్ళు చుడుతోంది. ఈ కంగారులో ఏం చేస్తాడంటే త్రాచుపాము మీద తాను నిలబడి ఉండగా ఇక త్రాచుపాము తను ఏం చెయ్యలేదన్న స్థితిలో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు త్రాచుపాము మీద కాళ్ళు తీసేస్తాడు, కంగారు పడిపోయి తీసేస్తాడు. ఎప్పుడో అప్పుడు కాళ్ళు తీయడం కోసమే పాము చూస్తుంటుంది, కాటు వేసేసి పుట్ర పుట్రలో వెళ్ళిపోతుంది, లేకపోతే ఎక్కడికోక్కడికి వెళ్ళిపోతుంది. రావణుడు చేసే తపస్సు, రావణుని యొక్క ఇంద్రియ నిగ్రహం అటువంటివి. బలవంతంగా అణిచిపెడతాడు, అవకాశం రాగానే అది ఒక్కసారి జడలు విప్పి ప్రళయతాండవం చేసి రావణుణ్ణి పడగొడుతుంది. మండోదరి చెప్పింది ఈ మాట, నా సొంతం కాదు. రాముడు అలా కాదు, విచారణ చేసి ఉంటాడు. అర్థమనర్థం భావయనిత్యం అంటారు శంకరాచార్యులు వారు. నారీస్తన భరణాభీదేశం దృష్ట్యా మోగా మాగా మోహావేశం ఏతత్ మాంసమసాది వికారం మనసి విచింత్య వారం వారం అంటారు. మనసు దేని చేత కదిలిపోతుందో దాని యథార్థ స్వరూపాన్ని బాగా విచారణ చేస్తారు. విచారణ చేసి ఈపాటి దానిక నా ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతటినీ ఖర్చు చేసేస్తున్నాను అని మనసుని మరల్చే ప్రయత్నం చేసి ఆ వస్తువు తన కళ్ళ ముందు కనపడినా ఇంకా ఆయన మనసు చెక్కు చెదరదు, ఆ స్థితిని పొందుతాడు. ఇది శంకరాచార్యులు వారు నేర్పుతారు లోకానికి. గురువు చెప్పే మాట అంటే అలా ఉంటుంది. ఆయన ఎంత చమత్కారంగా అన్నారో చూడండి, నారీస్తన భరణాభీదేశం దృష్ట్యా మోగా మోహావేశం. ఎందుకంత వెర్రిక్కిపోతున్నావు యవ్వనం ఒంట్లో ఉండి ఓపికున్న కాలంలో? నీ శరీరం కన్నా స్త్రీ శరీరంలో రెండే వికారాలు ఉన్నాయి. శరీరపు ఊర్ధ్వభాగంలో రెండు చోట్ల మాంసపు ముద్దలు పైకి పుటమరించాయి. శరీర అధోభాగంలో మాంసము కొంత లోపలికి వెళ్ళి ఉంది. ఈ రెండు వికారాల కోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని నశింపచేసుకున్నావు. ఇదా నీకు నరజన్మ ప్రయోజనం. మనసి విచింతీయ వారం వారం, దీన్ని బాగా ఆలోచించు అన్నది. ఇది పట్టుకుందనుకోండి, కంటిని మనసుని కంటితో చూడడం వల్ల కదపగలిగిన మనసుతో మనసుకి ఇప్పుడు ఆ వస్తువు కనపడినా ఇక మనసు కదలదు. ఇది ఇంద్రియ నిగ్రహం.